మోడల్ బానే ఉన్నారు అంటే మాకు ఇంతకు ముందు అసలు తెలీదు షో చూసాకే తెలుసుకున్నాం బట్ హీస్ ఆల్సో హార్డ్ వర్కర్ అంటే ఆయనకున్నది ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నారు పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి హాయ్ గుడ్ ఈవినింగ్ ఓకే బాగుంది చూసాం ఓకే ఎవరి రీజన్స్ వాళ్ళకి ఉంటాయి కదా సో బాగానే ఉంది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఆబ్వియస్లీ జెన్యున్ ఎందుకంటే సీ లోపల ఉండేది వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అలానేం లేదు మాకు అందరూ ఓకే రీజనబుల్ సో మా ఫేవరెట్ వచ్చేసి అమర్దీప్ చేయలేదు బట్ మాకు రియాలిటీ షోస్లో అలా కొంచెం ఆయన బిహేవియర్ తెలుసు కాబట్టి హీజ్ ఓకే ఆర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు బాగానే ఉంది యాక్చువల్గా మేము బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్స్ ఒక్క సీజన్ కూడా వదిలిపెట్టాము అలా చూస్తామన్నమాట సో ఇది కూడా బాగానే ఉంది రెగ్యులర్గా ఫాలో అవుతాం హీజ్ ఆల్సో గుడ్ ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఓకే వీ కెన్ సపోర్ట్ ప్రియాంక వచ్చేసి పల్లవి ప్రశాంత్ని ఇంకొక రతికనా సంథింగ్ ఆమెని ఒకటే రీజన్ తోటి రైతు బిడ్డ అని చెప్పుకున్నందుకు ఎలిమినేట్ చేసింది కదా సో అది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు కదా ఆబ్వియస్లీ యాక్సెప్టబుల్ ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు గెలుస్తారు అని మాకు తెలీదు బట్ మా సపోర్ట్ అయితే అమర్దీప్ ఓకే ఆవిడ కూడా చాలా పెద్ద యాక్ట్రెస్ కాబట్టి ఓకే షీఈ్ ఆల్సో గుడ్ అవుతుంది కదా నామినేషన్స్ మీరే అంటున్నారు అలా చేశారు ఇలా చేశారు సో అది ఉల్టా పల్టానే కదా సో సీజన్ 1లో మాకు హరితేజ అంటే ఇష్టం సీజన్ 2లో కౌశల్ అంటే ఇష్టం సీజన్ 3లో శ్రీముఖి ఇష్టం సీజన్ 4 షణ్ముఖ్ అంటే ఇష్టం 5లో కీర్తి అంటే ఇష్టం మేడం ఈ ఈ సీజన్ లాస్ట్ వరకు ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీ ఫేవరెట్ కాకుండా ఇంకెవరైనా పల్లవి ప్రశాంత్ పల్లవినేనా అంటే ఎవ్రీ సీజన్లో మనం చూస్తూనే ఉన్నాం కదా ఏదో ఒక లవ్ ట్రాక్ అనేది ఉంటుంది బట్ ఆఫ్టర్ కేమ్ బ్యాక్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్క్లో బిజీ అయిపోతారు సో అక్కడ జెన్యున్ ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు బట్ అది లవ్ లాగా పోర్ట్రే అవుతుంది అంటే అక్కడ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళు క్లోజ్ అయినా కూడా చూసే వాళ్ళకి అలానే కనిపిస్తుంది బట్ జెన్యున్లీ పాయింట్ ఆఫ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు రైతుబిడ్డే కాదు ఆయనకి 4 ట్రాక్టర్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఆస్తుంది ఇన్స్టాగ్రామ్లో అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయన రైతుబిడ్డ ఏంది దొంగలాగా నటిస్తున్నాడు అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు సి ఆయన హార్డ్ వర్క్ తనకి రిజల్ట్ తెచ్చి పెడతాయి సో ఎవరేమన్నా ఎండ్ ఆఫ్ ది డే ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది కదా ఆబ్వియస్లీ హీస్ జెన్యున్ జెన్యున్ గాయ్ పల్లవి అడిగారు రైతు బిడ్డ రైతు బిడ్డ అని ఎన్నిసార్లు అంటావు తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తుంది అంతే తన హార్డ్ వర్క్ తను చేస్తాడు రిజల్ట్ అనేది పీపుల్ ఇస్తారు అంతే ఆబ్వియస్లీ జెన్యున్ తనకు కొంచెం తెలుగు రాదు కాబట్టి కన్ఫ్యూజ్డ్ బట్ ఓకే థ్యాంక్ యూ నైస్